ईडी पंपी తెలంగాణలోన మా మంత్రులని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని బెదిరిద్దామని అనుకుంటారు మీ ఈడీలకి బోడీలకి ఇడ భయపడేటోడు ఎవర్ లేడని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం ఇలా ఈడీ గాని ఐటీ గాని అంటే ఒక జోక్ అయిపోయింది ఈ తెలంగాణలో ఇలా ఈ ఈడీలకి బోడీలకి భయపడిపోయింది ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు ఇలాన సంపాయించిన అక్రమ సొమ్ముతోని ఎక్కడ గుంజుకుంటారో ఎక్కడ జైల్లో పాలైతాడని భయపడిపోయి ఇయాల బీజేపీ పార్టీలో చేరి ఇయాల ఆ ఈడీల నుంచి ఐటీల నుంచి దాడుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ నువ్వు ఒక పెద్ద అవినీతి పరుణవని యావత్ హుజరాబాద్ ప్రజల మొత్తానికి అర్థమైపోయిందని చెప్పి సందర్భీలకి బోడీలకి మేము ఎట్టు పరిస్థితుల్లో భయపడమని తెలియజేస్తూ దీంతో పాటు ఇయాల శర్మిల గారు మరియు కే పాల్ గారు ఇద్దరు ఒకటే అయిపోయారు కే పాల్ గారు అమెరికా వై ఉన్నారు ఆనుజి స్టేట్మెంట్ ఇచ్చారు తన జాగని అల శర్మిల గారు కబ్జా పెట్టినారని అంటే ఆ కే పాల్ శర్మిల ఒకటే రస్తులు కాపాడుకోవడానికి ఇల శర్మిల గారు ఒక కొత్త డ్రామా చేస్తా ఉన్నారు ఇది మర్చిపోవద్దు ఇది తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ అని చెప్పి మర్చిపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇది తెలంగాణ అంటే ఇది పోరాటల గడ్డ ఇయాల ఈడీలు బోడీలతోని మమ్మల్ని బెదిరించాలనుకుంటే ఇవాళ మీతోనే చేత కాదు అది మీరు ఏం చేసుకున్నా కూడా భయపడే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీ వెనుక మీ మీద తిరుగుబాటు పడే రోజు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవిచ్చుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ నమస్కారం ఇవాళ పొద్దుటి నుంచి హుజూరాబాద్ పట్టణంలో గల్లీ గల్లీ తిరగడం జరుగుతూ ఉంది అసలు ఎంత అద్భుతమైన రోడ్లు అద్భుతమైన డ్రైన్లు ఇయాల కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టినే కూడా చూపిస్తా ఉన్నాం అద్భుతంగా మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి అసలు ఓపెన్గా సమస్యల మీద మేము కూర్చోవడం జరిగింది ఇక్కడ కూడా పెద్ద సమస్యలు ఏం లేవు ఇవాళ ధర్నీ ఇష్యూలో మీకు నిన్న చెప్పినా నిన్న తుమ్మడపల్లిలో కూర్చున్నా హుజూరాబాద్ టౌన్లో కూర్చున్నా అసలు ధర్నీ ఇష్యూ అయితే హుజూరాబాద్ పట్టణంలో ఒకటే ఒక అప్లికేషన్ వచ్చింది తప్పితే అసలు దీని మీద కేవలం పొలిటికల్ రాద్ధాంతం చేస్తారు తప్పితే పెద్ద ఇష్యూ మాత్రం మాకేం కనబడట్లేదు కొద్ది ఇండ్లు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఆ ఇండ్లని కూడా మేము ఆ సమస్యను కూడా తీర్చబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారు పరిపాలిస్తున్న నిదర్శనం ఇదే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా హుజూరాబాద్ ప్రజలకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవానికి చెప్తా ఉన్నాను నేను సొంత మీ అన్నలాగా మీ తమ్ముల్లాగా మీ పెద్ద కొడుకులాగా మీకు అందుబాటులో ఉంటా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరికి రండి ఖచ్చితంగా మీకు నేను పట్టించుకొని ఇవాళ మీకు నేను ఆదుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్ ప్రజా దర్బార్ అనేది మేము పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజల వంతకి పాలన తీసుకుపోవాలని ఇలా అధికారులందరినీ తీసుకొచ్చి కూర్చొని ఉన్నాం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా మేము తీర్చడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాం అసలు సమస్యలే పెద్ద కనబడతలేవు ఉన్న సమస్యలో ఇండ్లు ఒకటి అడుగుతూ ఉన్నారు ఆ ఇండ్లు తప్పకుండా త్వరలో ఇవ్వబోతా ఉన్నాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను.